హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రేపే జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభం కృష్ణా జిల్లా పునాదిపాడులో లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ళలో చదివే విద్యార్థులందరికీ పంపిణీ ఒకటి నుంచి పది వరకు చదివే నలభై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి కిట్లు కోవిడ్ నేపథ్యంలో ప్రతి విద్యార్థికి మూడు మాస్కులు కిట్ల కోసం ఆరు వందల యాభై కోట్లకు పైగా వ్యయం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక చేపడుతున్న జగనన్న విద్యా కనక కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు కృష్ణా జిల్లా పునాదిపాడు జడ్పీ హై స్కూల్లో నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ వస్తువులతో కూడిన కిట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పాఠశాలల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి డాక్టర్ రాదిమూలపు సురేష్ సూచనల మేరకు విద్యాశాఖ సమగ్ర శిక్షణ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పిల్లలంతా పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించి చేరికలు పెంచడంతో పాటు అభ్యాస సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్యార్థులు విద్యార్థులకు అందజేసే వస్తువుల నాణ్యతపై ఎక్కడ రాజీపడకుండా ముఖ్యమంత్రి స్వయంగా అన్నింటినీ పరిశీలించి ఆమోదించడం విశేషం రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు పాయింట్ మూడు నాలుగు నలభై లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు దాదాపు ఆరు వందల యాభై కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లు అందజేస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్లు పంపిణీ చేస్తారు ఈ కిట్లలో మూడు జతల యూనిఫారాలు ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు బెల్ట్ ఒక సెట్ పాఠ్య పుస్తకాలు అలాగే స్కూల్ బ్యాగు ఉంటాయి బాలరకు స్కై బ్లూ రంగు బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు కోవిడ్ నేపథ్యంలో ఒక్క విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు రోజు యాభై మందికి మించకుండా విద్యార్థులు వారి తల్లిదండ్రుల సంరక్షణలతో కలిసి పాఠశాలకు వచ్చేలా చర్యలు చేపట్టి కిట్లను అందజేయాలి కిట్ అందకున్న తల్లులతో బయోమెట్రిక్ ఐరిస్ ద్వారా నమోదు చేయాలి కిట్లలో వివిధ తరగతుల విద్యార్థుల కోసం పలు వస్తువులు అందజేస్తున్నందున ఎక్కడైనా సరైన సైజు లేకపోయినా లోపాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులకు సమాచారం ఇచ్చి సమస్యను పరిష్కరించాలి యుడైస్ కోడు చైల్డ్ ఇన్ఫోలో నమోదైన వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికి అన్ని వస్తువులు అందజేయనున్నారు జగనన్న విద్యా కానుకకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే నైన్ వన్ టూ వన్ టూ నైన్ సిక్స్ జీరో ఫైవ్ వన్ అలాగే నైన్ వన్ టూ వన్ టూ నైన్ సిక్స్ జీరో ఫైవ్ టూ హెల్ప్లైన్ నెంబర్లో సంప్రదించేలా విద్యాశాఖ ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ దీంతోపాటు బడిపిల్లలకు మూడు మాస్కులు అయితే అందించనున్నారు పాఠశాలలు ప్రారంభమై అయ్యాక బడి పిల్లలందరూ మాస్కులు ధరించే తరగతులకు హాజరయ్యేలా ఒక్కొక్కరికి మూడేసి మాస్కులు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది జగనన్న విద్యా కానుక కిట్లలో కిట్లతో కలిపి మూడు మాస్కులను అందజేస్తారు విదేశా గణంకాల మేరకు రాష్ట్రంలో పాఠశాల స్థాయిలో నలభై లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది విద్యార్థుల కోసం ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల మాస్కుల తయారీ బాధ్యతను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పుకు అప్పగించారు సెర్పు మంగళవారం నాటికి ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల మాస్కులను తయారు చేసి అన్ని మండల విద్యార్థుల అధికారులకు అందజేసింది మాస్క్ల తయారీ వస్త్రాన్ని ఆప్కో ద్వారా కొనుగోలు చేశారు స్వయంగా సహాయక సంఘాల ద్వారా ఒక్కో మాస్క్ మాస్క్కు కుట్టు కూలిగా మూడు పాయింట్ ఐదు సున్నా పైసల్ని ప్రభుత్వం అందజేసింది ఫ్రెండ్స్ ఇది జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్